Hi friends, welcome back to my channel. Nenni Anuhotha andi. Ivalaithe nenu meeku chesi chupinchabothunnatundi maroka different recipe enti ante maamidi allam tho nenu baddalu vesaithe chupinchabothunnanu. Baddalu ante enti anukuntara chinna chinna mukkalaga cut chesi antaanni manam annamlo aithe tinabothunnam. Aa annamlo tinadaniki ela tayaru cheyali enti anede nenu meeku ee roju pettabothunnatundi video anamata. So aa maamidi baddalu untayandi assala chaala chaala tasty cheptuntene naaku noru uripothundi anta adbhutam అవి ఎలా తయారు చేయాలో ఏంటో ఇప్పుడు మనం మామిడి అల్లం బద్దలు అయితే చేస్తున్నాం. ఇదేనండి మామిడి అల్లం అంటే ఈ సేమ్ మనకు అల్లం లాగే ఉంటుంది, బట్ కాకపోతే ఫ్లేవర్ మాత్రం మనకు పచ్చి మామిడికాయ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఫ్లేవర్. అందుకే దీన్ని మామిడి అల్లం అంటారు, లేదా వైట్ అల్లం, అదే తెల్లని అల్లం అంటారు, లేదా తెల్ల పసుపు అంటారు. ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లలో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఈ అల్లానికి మామిడి టేస్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని మామిడి అల్లం అంటారు. ఈ మామిడి అల్లం కూడా మన టెరెస్ గార్డెన్లో పండింది అండి. మీకు మొక్కను నేను తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు ఈ మామిడి అల్లాన్ని మనం ఏం చేయాలంటే తొక్కలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. మామిడి అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, ఒక నిమ్మకాయ సై ఒక నిమ్మకాయ. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఒక చిన్న బౌల్ లాంటివి తీసుకుని అందులోకి మనం సన్నగా తొక్క తీసి సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి మామిడి అల్లం బద్దలను అయితే వేయాలండి. ఇది బద్దలు అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కాబట్టి మా భాషలో దీన్ని బద్దలు అంటారు, లేదా మామిడి అల్లం ముక్కలను కూడా అనొచ్చు. వేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేయాలి. ఈ పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి అయితే ఎంచుకోవచ్చండి. అలాగే కొత్తిమీర, ఈ రుచికి తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి దీని మీద మనం నిమ్మరసం పిండాలి. ఈ నిమ్మరసం మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. ఇది మనం ఎక్కువ పులుపు వేసుకున్నా పర్వాలేదు, లేదా మీ ఇష్టం, మీకు లైట్గా పులుపు వేసుకున్నా పర్వాలేదు. మీరు తినగలిగే పులుపు, మీకు నచ్చినంత పులుపు అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఒక హాఫ్ నిమ్మకాయ పైనే వేస్తున్నాను పులుపు. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేయండి. ఇంతే అండి, అయిపోయింది మామిడి అల్లం బద్దలు. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసి అన్నంలో వేసుకుని మనం అందులో నూనె కానీ నెయ్యి కానీ కలుపుకు తింటే ఉంటుందండి. అబ్బాపాప నభుతో నా భవిష్యత్ అన్నట్టుగా అయితే ఉంటుందన్నమాట. ఇవే మామిడి బద్దలు. దీన్ని ఇలాగే కూడా మనం టైంపాస్ కూడా తినచ్చు మీకు తినగలిగితే. మనం తయారు చేసుకున్నటువంటి మామిడి అల్లం బద్దలు మీకు ఇప్పుడు నేను తిని చూపిస్తాను చూడండి. ఇలాగే కూడా మీరు టైంపాస్ కూడా దీన్ని తినచ్చండి. సేమ్ మనకు పచ్చి మామిడికాయ తింటే ఎలాంటి ఫ్లేవర్ అయితే ఉంటుందో అదే ఫ్లేవర్ అదే టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సూపర్గా ఉంది. నాకైతే ఇంకొంచెం పులుపు వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయింది. దీన్ని అన్నంలో తిన్నప్పుడు సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట. జస్ట్ ఇలా కలిపిన వెంటనే మనం ఇలాగా తినేయచ్చు. చూడండి, మళ్ళీ తింటున్నాను. ఇప్పుడు సరిపోయింది. ఒక 5 minutes అలా ఉంచేసి అన్నంలో అయితే తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేస్తున్న రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.